Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల దిశగా పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. సీట్ల ఖరారుపైన ప్రధాన పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. కీలకమైన నియోజకవర్గాలలో ముఖ్య నేతల మధ్య పోటీ మొదలైంది. టీడీపీ జనసేన పొత్తుతో సీట్ల కోసం పోటీ పెరిగింది. అందులో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇద్దరు ముఖ్య నేతలు సీటు కోసం కన్నేశారు. వైసీపీ కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తోంది. పోటీలో నిలిచే అభ్యర్థులపైన ఆసక్తి కొనసాగుతోంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రాజకీయంగా ఆసక్తి పెంచుతోంది. ఈ నియోజకవర్గంలో 2009 కాంగ్రెస్, 2019 వైసీపీ నుంచి మల్లాది విష్ణు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 బోండా ఉమ టీడీపీ నుంచి గెలిచారు. ప్రస్తుతం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇదే నియోజకవర్గం నుంచి 2009 ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన వంగవీటి రాధ 51,578 ఓట్లు సాధించారు. 2019 ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన రాధ ప్రస్తుతం సెంట్రల్ నుంచే పోటీకి ఆసక్తిగా ఉన్నారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. సెంట్రల్ నుంచి బోండా ఉమ వంగవీటి రాధ మధ్య పోటీ నెలకొంది. ఇద్దరూ టీడీపీలోనే ఉండడంతో ఎవరికి సీటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారుతోంది. రాధకు ఎమ్మెల్సీ, బోండా ఉమాకు ఎమ్మెల్యేగా సీటు ఖరారు చేస్తారని మద్దతుదారుల్లో ప్రచారం సాగుతోంది. బోండా ఉమ గత ఎన్నికలలో 25 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి టీడీపీ నుంచి తిరిగి పోటీకి సిద్ధమవుతున్నారు. టీడీపీ స్ట్రాటజీ కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. యువగళం పాదయాత్ర సమయంలో వంగవీటి రాధ చిత్తూరు జిల్లాలో నారా లోకేష్ను కలిశారు. ఆ సమయంలో సెంట్రల్ సీటు గురించి చర్చ జరిగినట్లు సమాచారం. వచ్చే ఎన్నికలలో విజయవాడ లోక్సభ నుంచి టీడీపీ అభ్యర్థిగా కేసినేని చిన్ని పేరు ఖరారైందని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో సెంట్రల్లో బోండా ఉమాతో కలిసి కార్యక్రమాలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో వంగవీటి రాధ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేక ప్రచారానికి పరిమితం అవుతారా అనేది తేలాల్సి ఉంది. రాధ రాజకీయ నిర్ణయం సెంట్రల్లో కీలకం కానుంది. పెద్ద సంఖ్యలో ఈ నియోజకవర్గంలో వంగవీటి అభిమానులున్నారు. జనసేన టీడీపీ పొత్తు ఇక్కడ ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో అధికార వైసీపీ సిట్టింగ్ స్థానంలో వ్యూహాత్మక నిర్ణయాలతో సిద్ధమవుతోంది. సెంట్రల్ నియోజకవర్గంలో 30,000 వరకు కాపు, మరో 30,000 తూర్పు కాపు సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి. 20,000 వరకు బ్రాహ్మణ సామాజిక వర్గ ఓటర్లు ఉండగా మల్లాది విష్ణు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాదాపు 28,000 యాదవ వర్గ ఓటర్లున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో వైసీపీ ఈసారి బీసీ అభ్యర్థిని బరిలోకి దించుతుందనే అభిప్రాయం ఉంది. అటు రాధ, బోండా ఇద్దరు సెంట్రల్ సీటు పైన ఆశలు పెట్టుకోవడంతో ఈ సీటు విషయంలో చంద్రబాబు నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సీటు టీడీపీ జనసేన పొత్తులో కీలక సీటుగా ఉండనుంది. దీంతో టీడీపీ అభ్యర్థి ఎంపికలో చంద్రబాబు నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.